ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మరి ఉద్యోగ అంటే ప్రమోషన్స్ పొందిన టీచర్లు అందరికీ కూడా త్వరలోనే పోస్టింగ్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్లేసులు కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పటికే బదిలీలు జరుగుతాయి అని చెప్పేసి అందరూ భావించారు కానీ దాని మీద ఎప్పటికప్పుడు అనుకున్న విధంగా కాకుండా ఆలస్యం జరుగుతూ ఉండటంతో మరి ప్రమోషన్స్ పొందిన అభ్యర్థులకి కనీసం ఎడ్హాక్ పద్ధతిలో వాళ్ళకి ప్లేసులు కేటాయించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ పొందిన స్కూల్స్ అసిస్టెంట్ సెకండ్ గ్రేడ్ టీచర్లను త్వరలోనే నియామక ఉత్తర్వులు అందనున్నాయి ఈ మేరకు ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగింది హై స్కూళ్లలో ఖాళీగా ఉన్నటువంటి హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఉద్యోగం ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది అందుకోసం మరి అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్ల నుంచి ఆమోదం తీసుకుంది గత నెలలోనే ఈ ప్రక్రియ పూర్తయింది అయితే టీచర్ల బదిలీల తర్వాత వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేదు ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పట్లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు టీచర్ల పునర్విభజనకు సంబంధించిన కేసులను హైకోర్టులో మరో బెంచ్కు బదిలీ చేశారు విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు వద్దంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా తేలలేదు ఈ నేపథ్యంలో హై స్కూల్ హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్ల కొరతను తీర్చేందుకు తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగోన్నతులకు సమ్మతి తెలిపి నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అనుమతి ఇచ్చారు వారంలో వీరికి తాత్కాలిక నియామక ఉత్తర్వులు వెలువడతాయి బదిలీల తర్వాత శాశ్వత నియామకాలు మరి వీడికి ఇవ్వటం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్